Hello viewers, welcome, namaskaram to Sarojini Smart Learning. Okay, so last episode మనం మల్టిప్లికేషన్ గురించి చేసాం గుర్తుందా మీకు? ఇది 8 రకాలు ఉంటాయి అని చెప్పాను. మరి నేను మాట నిలబెట్టుకోవాలి కదా, 8 రకాలు చెప్పాలి కదా. లాస్ట్ వీక్ 4 రకాలు చెప్పాను లాస్ట్ సెషన్ లో, కరెక్ట్ కదా? సో ఇంకొకటి ఏంటి, నంబర్ గుర్తు చేయండి. మల్టిప్లికేషన్ లో ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే మల్టిప్లికేషన్. सो इंटू 32 स्कूल मेथड तो 2 तो मल्टीप्लाई 3 तो मल्टीप्लाई मल्लो मेथड ने स्कूल मेथड अभी नीचे चपेटी प्लस राइट मतलब नेक्स्ट थर्ड मेथड 32 प्लस 2 लागे విడగొట్టుకోమని చెప్పాను. అది మూడో మెథడ్. అండ్ నాలుగో మెథడ్ ఏం చెప్పానంటే రెండు నంబర్లను ఎప్పుడైతే మనం మల్టిప్లికేషన్ చేస్తామో ఒక సైడ్ నంబర్స్ మొత్తం తగ్గించుకుంటూ సగం 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 చేసుకుంటూ ఇంకో సైడ్ ఏమో డబుల్ 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 చేయాలి. ఆపోజిట్ ఒకటి దిగుతా ఉంటే ఒకటి పైకి ఎక్కుతా ఉన్నట్టుగా మనం మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. 4 మెథడ్స్ అయ్యాయి నాకు తెలుసు. ఈ రోజు 5th, 6th, 7th, 8th కూడా మీకు చెప్పేస్తా. ఓకే, అది రెడీ కదా? ఈ 25 టు 32 ని ఫస్ట్ సెకండ్ మెథడ్ లో 20 ప్లస్ 5 అనుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని 32 ని కూడా 30 ప్లస్ 2 అనుకోవచ్చు. ఇప్పుడు రెండింటి విడగొడుతున్నాం అన్నమాట. అప్పుడు ఏం చేయొచ్చంటే 20 ఇంటూ 30 చేసుకోవచ్చు ప్లస్ 20 into 2. ओके, इधर तो मैं कर मोटे टी नंबर तो मेरी तरह डू पास अटलाइज प्लस इनका डंट प्लस है उनका 5 into 30 प्लस 5 into 2 इलाम ना जैसे कुछ. ओके, ये बोल चूका. ఇప్పుడు మామూలుగా 20 ఇంటూ 30 అంటే మీకు రాదు కాబట్టి 0 ని పక్కన పెట్టేద్దాం. 0 తో మనకు పని లేదు. సో 2 3 is a 6. ఎన్ని 0 లు ఉన్నాయి? 2. 6 అన్నమాట. ప్లస్ 2 2 is a 4. ఎన్ని 0 లు ఉన్నాయి? 1. ప్లస్ 5 3 is a 15. ఎన్ని 0 లు ఉన్నాయి? 1. ప్లస్ 5 2 is a 10. ఇప్పుడు దీన్ని గమనించినట్లయితే ఎన్ని 100స్ ఉన్నాయి ఇక్కడ? మీకు 600 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని 100స్ ఉన్నాయి? 100 ఉన్నాయి. 600 ఇంకా 100 ఎంత? 700. అది పోతే మిగతా ఎంతుంది? 40 ప్లస్ 50 ప్లస్ 10. 40 ఇంకా 50 90 ప్లస్ 10 100, లేదా 10 ఇంకా 40 50, 50కి 50 అయితే 100. ఇవేమో 6 ప్లస్ 1 700, అది 100 అంటే 800. మీ లాస్ట్ ఆన్సర్ చెక్ చేసుకోండి, 800 వచ్చింది కదా, డెఫినెట్ గా వస్తుంది. సో దిస్ ఈస్ 5th ప్యాటర్న్. ఇప్పుడు మనం ఇంకో ప్యాటర్న్ చూద్దాం. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను ఇది రాప్ చేస్తున్నాను, మీరు రాసుకుని ఉండి ఉంటారని అనుకుంటున్నాను. అయినదా? ఇది కాకుండా ఇదే నంబర్ 25 ఈజ్ మల్టిప్లైడ్ బై 32 ని ఇప్పుడు మనం 6th మోడల్ చేయబోతున్నాము. ఇప్పుడు మనం చేసే దానిని పేర్లు ఏవైనా ఉండొచ్చు, ఆ విధానం ఏంటి దానిది కావాలి. సపోజ్ 25 is multiplied by 32 undu anukundam. Deenini manamu first left endandi 2 into 3 6 raaskondi over. Ee chivare em undi 5 into 2 10 kuda raaseskondi, idu kuda over. Mottham left deyindi, mottham right deyindi. Mari ikkada enduko gap icham ante madhyalo edho raayalu kada, em raadtam ante cross cheddam. Idi plus idi ante 2 2 is a 4, 5 3 is a 15, 4 inka 15, leda 15 plus 4 19. Aithe ikkada rendu rendu digits vachine kabatti chivari number 0 teesesukondi. Ee 1 ganka 9 ki add avute 1 plus 9 aithe 10 avutundi. 1 0. Ee 1 plus 1 2 kuda deeniki 6 ganka add aithe idi. సో ఇది ఇంకో మెథడ్, ఇలా కూడా చేసుకోవచ్చు. ఏం చేసాము? కంప్లీట్ లెఫ్ట్ మల్టిప్లై చేసాం, కంప్లీట్ రైట్ మల్టిప్లై చేసాం, మధ్యలో క్రాస్ చేసాం. సో ఇక్కడ డబుల్ డిజిట్ ఉంది కాబట్టి మనం కేవలం ఒక డిజిట్ తీసుకొని డబుల్ డిజిట్ ని ఇక్కడ మనము ట్రాన్స్ఫర్ చేస్తాము.
యాడ్ చేస్తాం. ఇలా కూడా మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇంకో మెథడ్ ఉంటుంది, మెథడ్ నెంబర్ 7. ఇట్ ఇస్ 25 × 32. ఈ 25 × 32 ని ఇంకో మెథడ్ లో, 7th మెథడ్ లో మనం చూసినట్టయితే దీనిని మనము 25 × 32 అయితే ఈ రెండుకి మధ్యలో ఇదేమో 20 లో ఉంది, ఇదేమో 30 లో ఉంది. నేను బేస్ నంబర్ 30 తీసుకుంటాను. దీనికి బేస్ నంబర్ 30, ఎందుకంటే 25 అనేది 30కి తక్కువ ఉంది, 32 అనేది 30కి ఎక్కువ ఉంది. సో అలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది ఎన్ని తక్కువ ఉంది, 5 తక్కువ ఉంది. ఎందుకంటే 30 కంటే 5 తక్కువ, 25 కాబట్టి. ఈ 32 ఏమో 2 ఎక్కువ ఉంది, 30కి ప్లస్ 2 అంతే కదా. 25 − 5 = 30 − 5 = 25. 30 + 2 = 32. సో మన బేస్ నెంబర్ తీసుకుందాం. ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ ఏంటంటే ఈ మొదటి నెంబర్ రెండో నెంబర్తో చేస్తే ఏమొస్తుంది, 25 + 2 = 27 వస్తుంది. అలాగే 32 − 5 చేసినా కూడా 27 వస్తుంది. అంటే 25 + 2 = 27 ఎట్లా అవుతుందో, 32 లేక 5 తీసేస్తే కూడా 27 వస్తుంది. అయితే ఇక్కడ ఏం చేస్తాం, చిన్న లాజిక్ ఏంటంటే బేస్ నెంబర్ 30 అని ముందుగా అనుకున్నందుకు దీన్ని చిన్నగా 30తో మల్టిప్లై చేయండి. ఇది మీకు 810 వస్తుంది. ఎందుకంటే 3 7 = 21, 3 6 = 3 2 6 + 2 = 8, చివరకు వస్తుంది కాబట్టి 810 వస్తుంది. మరి మీరు అంటారు సార్ 800 వచ్చింది కదా అక్కడ, అంటే ఈ రెండు ఏవైతే ఎక్స్ట్రా వర్క్స్ ఉన్నాయో, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ అయినా, ప్లస్ ఇంటూ మైనస్ అయినా మైనస్ అవుతుంది. 5 2 = 10, అంటే ఇందులో వచ్చి 10 తీసేస్తే మీకు ఎగ్జాక్ట్గా 800 అవుతాయి. దిస్ ఇస్ ప్రూఫ్. సో మనము ఈ 7th మెథడ్ కూడా నేట్ చేసుకున్నాం ఈరోజు, రైట్. ఇంకొక మెథడ్ కూడా ఉంది, సో దాంతో కూడా మరి సేమ్ 800 వస్తుందా లేదా మనం చూద్దాం. సో దిస్ ఈస్ 8th ప్యాటర్న్. ఓకే, ఈ 8 లో మనం ఏం చేస్తామంటే, 8th నెంబర్ అది 25 × 32. సో దీన్ని మనము డయాగ్రమ్ మెథడ్ అనొచ్చు, ఇంకేదైనా మెథడ్ పేరు కూడా మనం తీసుకోవచ్చు. సపోజ్ 25 ఉంది ఇక్కడ రాసుకుందాం, అట్లాగే 32 ఉంది ఇక్కడ రాసుకుందాం. సో మీరు కనుక ఇట్లా బాక్స్ వేసుకున్నట్టయితే, ఇలా వేసుకున్నట్టయితే ఇటు 25 × 32 కానీ, లేకుంటే ఇటు 32 × 25 వేసుకున్నా కూడా నో ప్రాబ్లం. సో ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ బాక్స్లో ఒక ఆన్సర్ రాయాలంటే దానికి ఎగ్జాక్ట్గా లెఫ్ట్కి దానికి పైకి చూడాలన్నమాట, ఈ కాంబినేషన్ చూసుకోవాలి. సో 3 2 6, నేనేం చేస్తానంటే ఆ 6ని 06 లాగా రాసుకోవచ్చు. ఎందుకంటే 6 అన్న 06 అన్న 1. అట్లాగే దీంట్లో రాయాలి అంటే 3 5 15 15 అనగా 1 5 15, అవునా. అలాగే ఇప్పుడు ఇది చూద్దాం, ఇదంటే 2 2 2 2 4 అనగా 04. అలాగే 2 5 10 అంటే 1 0. జస్ట్ మల్టిప్లికేషన్ ఇక్కడ. అయితే ఇక్కడ ఈ క్వశ్చన్ని వదిలేస్తే కనుక ఓన్లీ మనం ఆన్సర్ని చూసుకుందాం, ఈ ఆన్సర్ పార్ట్ని చూసుకుందాం. ఈ క్వశ్చన్ వదిలేద్దాం. సో ఈ ఆన్సర్ పార్ట్లో మొదటి భాగం ఎంత ఉంది, 0 రాసుకోండి. ఈ రెండో భాగంలో 0 6 1 అంటే 0 + 6 + 1 అంటే 7 రాసుకోండి. మూడో భాగంలో ఏముంది, 4 1 5 అంటే 4 + 1 + 5 అంటే 10 రాసుకోండి. చివరిగా నాలుగో ముక్క ఏముంది, 0 అనగా ఇది 0 ఇది 0. నేను చెప్పాను కదా ఎక్స్ట్రా ఉన్న డిజిట్ ఇక్కడ యాడ్ అవుతుందని. సో 1 + 7 = 8, చివరికి 0 ఉంది కాబట్టి. సో దీని ఆన్సర్ కూడా 800. మీకు దీన్ని బట్టి ఏం అర్థమైందంటే, ఒక నంబర్ మనం ఏదైనా తీసుకున్నట్టయితే దానికి ఒక మెథడ్ కాకుండా రకరకాల మెథడ్లతో కూడా మనం చేసుకోవచ్చును. సో లాస్ట్ ఎపిసోడ్లో 4 రకాల మెథడ్స్, ఇప్పుడు ఒక 4 రకాల మెథడ్స్ నేర్చుకున్నాం. అయితే మీరు అంటారు సార్ ఇవి ఒక పూట చెప్తే మాకు గుర్తుంటాయా, లేకుంటే వేరే వేరే కాంబినేషన్స్ వస్తే ఎట్లా చేయాలి, లేకుంటే ఇంకా పెద్ద నంబర్స్ వస్తే ఎట్లా చేయాలి.
డెఫినెట్గా నా రాబోయే వీడియోస్లో ఎలాబరేట్గా ఒక్కొక్క మెథడాలజీని చక్కగా స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ నచ్చుతారని ఆశిస్తూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయిస్తారు చేయిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. ఓకే బాయ్.